హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో చూడండి. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన రెసిపీ, ట్రెడిషనల్ రెసిపీ ఇది. కాకరకాయ వెల్లుల్లి కారం అనేది ఈ రెసిపీ చేయడానికి స్పెషల్గా వెల్లుల్లి కారం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా చేసుకోవాలో చూడండి. వీడియో ఇది అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ రెసిపీ అయితే కొంచెం స్పైసీగానే ఉంటుంది, కొంచెం చేదుగా స్పైసీగా ఉంటుంది. చిన్న సైజు అయినా పెద్ద సైజు అయినా ఏ కాకరకాయలతోనైనా ఇలాగా వెల్లుల్లి కారాన్ని చేసుకోవచ్చు. కాకరకాయ వెల్లుల్లి కారం ట్రెడిషనల్ పద్ధతిలో నేను కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా చేస్తున్నానో చూడండి. చాలా బాగుంటుంది రెసిపీ అయితే. ఈ విధంగా చేస్తే కాకరకాయని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి కాంబినేషన్ పప్పుచారు కానీ రసం కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం అయితే నేను 1 కేజీ ఫ్రెష్ కాకరకాయలు తీసుకున్నాను. ఈ సైజ్ అయితే బాగుంటాయి. హోల్ కాకరకాయ చేసినప్పుడు అయితే చిన్న చిన్నవి చాలా బాగుంటాయి, ఫ్రై అవుతాయి, లోపల కూడా బాగా కుక్ అవుతుంది, లేతగా ఉంటాయి, కాబట్టి కర్రీ కూడా చాలా బాగుంటుంది. దీని పైన ఉన్న తొక్కనంతా కొంచెం పీల్ చేసుకోవాలి, మరీ ఎక్కువగా చేయకూడదు. ఈ కాకరకాయలు పసుపు ఉప్పు కలిపిన వాటర్ తోటి బాగా వాష్ చేసుకోవాలి, దీనివల్ల చేదు అనేది తగ్గుతుంది. ఇప్పుడు వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలంటే కొంచెం వెల్లుల్లిపాయలు తీసుకోవాలి, 2 పెద్ద సైజు వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు కారం తీసుకోవాలి. ఈ మూడింటిని మిక్సీ చేసుకోవాలి, కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. సాల్ట్ వేయటం లేదు, కర్రీకి ఎంత పడుతుందో తెలీదు, కాకరకాయల క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లి కారాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. సాల్ట్ పసుపు వాటర్లోని వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఇలాగ ఘాటు పెట్టుకోవాలి కాకరకాయలకి. ఇలా అన్నిటినీ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పెద్ద సైజు ఆనియన్స్ 1-2 వేసుకోవాలి. కొంచెం శనగపప్పును కూడా వేసుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న కాకరకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు 2 స్పూన్లు సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ కాకరకాయలని ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి. సరిపడినంత యాడ్ చేసుకోవాలి కాకరకాయల క్వాంటిటీని బట్టి, లేదా కారం ఎక్కువైపోతుంది. ఈ వెల్లుల్లి కారం యాడ్ చేసిన వంటలో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ వేస్తాం కదా, ఆ స్మెల్ అయితే బాగా తెలుస్తుంది. కాకరకాయ చూసారా ఎంత బాగుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం కాకరకాయలకు బాగా పట్టేలాగా ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకొక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీని ఇలా డైరెక్ట్గానే తినేయచ్చు, లేదంటే సాంబార్ కానీ పప్పుచారు రసంతో కానీ చాలా బాగుంటుంది. ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ, కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు. చేదుగా ఉన్నా సరే ఇలా చేస్తే మాత్రం ఎవరైనా తింటారు, చాలా బాగుంటుంది. కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఈ కర్రీ అయితే కొంచెం స్పైసీగానే ఉంటుంది. సన్నగా కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఆంధ్ర స్టైల్లోని ఎలా చేస్తారో చూసారు కదా. వేడివేడి అన్నంలోనే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కాకరకాయ వెల్లుల్లి కారం. వెంటనే తింటే చాలా స్పైసీగా ఉంటుంది, నెయ్యి వేసుకొని తినాలి. ఇది గైస్ టేస్టీ అండ్ స్పైసీ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో చూసారు కదా. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. వేడివేడిగా రైస్తో తింటుంటే చాలా బాగుంది. కాకరకాయ అనేది ఇలాగే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ఇష్టపడతారు. ఈ విధంగా కాకరకాయలతో చాలా వెరైటీ రెసిపీస్ చేస్తుంటారు, చాలా బాగుంటుంది. కాకరకాయ హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.